ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో అంటే రౌండ్లు పెరిగే కొద్దీ మారుతుంది అనుకోవాలా సార్? అంటే మళ్ళీ వెనకబడుతుందా తెలుగుదేశం పార్టీ అన్నట్టుగానే ఉంది. 19 వైసీపీ అట, 4 టీడీపీ అట, 1 జనసేన అట. అంటే 19 అంటే నీకు 64 కదా, 64లో 32 కావాలి. అదే దాదాపుగా దగ్గరకు వచ్చేస్తుంది అది. అంటే అది కూడా క్యాప్చర్ చేసుకునేటువంటి దిశగా సాగుతుంది. అదే అంటే ఇక విజయవాడ ఇంతకుముందు నేను చెప్పినట్టు తెలుగుదేశం పార్టీకి కంచుకోట కాదు. ఏదో సినిమాల్లో చెప్పినట్టు పైన అమ్మవారు కిందకు అమ్మవారు లాంటి స్టేట్మెంట్లు బాగుంటాయి, కానీ బిజినెస్ సర్కిల్స్లో వీళ్ళు డామినేటెడ్, నో డౌట్. బిజినెస్ ఇండస్ట్రియలు ఇతర రంగాల్లో డామినేటెడ్. కానీ వాళ్ళు చెప్పినట్టు మిగతా వాళ్ళందరూ ఎందుకు వింటారు? అదే జరిగితే ఉపేంద్ర ఎట్లా గెలుస్తాడు, లగడపాటి రాజగోపాల్ ఎట్లా గెలుస్తాడు? తెలుగుదేశం గెలిచింది ఎంపీగా కూడా తక్కువ టైమే, గద్దె రామ్మోహన్, ఆ తర్వాత మళ్ళీ ఉపేంద్రే కదా గెలుచుకొచ్చింది. 2 సార్లు ఆయన, లగడపాటి రాజగోపాల్ 2 సార్లు అట్లా కదా వచ్చింది. మళ్ళీ కేసీనే నాని మొన్ననే కదా గెలిచింది. ఈ 2 సార్లు కేసీనే నాని గెలిచారు, 2014-19. ఇంకోటి అసెంబ్లీ కూడా నేను చెప్పింది ఒక కంకిపాడు, తర్వాత అది విజయవాడ ఈస్ట్ అయింది. అది తప్పించి మిగతా చోట్ల తెలుగుదేశానికి లేదు. ఇంకోటి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తెలుగుదేశం గెలిచింది కేవలం మొన్నటిసారి డైరెక్ట్ ఎన్నికల్లో. ఏది ఇలాగా కార్పొరేటర్ల ద్వారా ఎన్నికయ్యేటువంటి దాంట్లో 2013 జరిగినటువంటి కార్పొరేషన్లో మాత్రమే గెలిచింది తెలుగుదేశం. అంతకుముందు పంచుమర్తి అనురాధ ఇండివిజువల్గా అంటే మేయర్ వేరుగా ఉన్న కార్పొరేటర్లు వేరుగా జరిగినాయి అప్పుడు ఎన్నికలు, 2 ఓట్లు పెట్టారు అప్పుడు. ఆ టైంలో అనురాధ గెలిచింది, బట్ అప్పుడు అధికార పక్షం కాంగ్రెస్. అట్లా ఉంటాయి. అంటే తెలుగుదేశంకి కంచుకోట కాదు విజయవాడ, కానీ ఇక్కడ మనం మీడియాలో ఫోకస్ చేస్తూ ఉంటుంది. అదేంటంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ మీద. క్యాస్ట్ ఈక్వేషన్సే కరెక్ట్ అయితే నేను చెప్పినట్టు అవి 2 అబవ్ కదా బేసిక్గా. అది ఇప్పుడు కనిపించింది. దానికి ఏం చేసుకోవాలా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో అందరిని కలుపుకోవాలా? మొన్న క్యాస్ట్ ఈక్వేషన్ని మర్చిపోయి క్రిందసారి అందరూ ఓటేశారు ఏది 2014లో. తర్వాత ఏమైంది, మళ్ళీ డామినేషన్ ఎవరికి వెళ్ళింది? ప్యూర్లీ మళ్ళీ క్యాస్ట్ డామినేషన్ వచ్చింది అక్కడ. ఇప్పుడు బుద్ధా వెంకట అసలు పవర్లో తెలుగుదేశం పార్టీ 10 ఏళ్ళు లేదండి. ఆ లేని 10 ఏళ్లలో కనీసం ఒక 1/2 ఉద్యమాలు చేసినోడు బుద్ధా వెంకన్న. బీసీ బుద్ధా వెంకన్నే దాన్ని లీడ్ తీసుకుంది. నాగుల మీర అప్పుడు తోడు, ఏది వన్ టౌన్లో మన కృష్ణానది దగ్గర కనకదుర్గ వారధి కోసం ఆందోళన చేసింది ఆయనే. తర్వాత కృష్ణా డెల్టాకి నేల గురించి జలదీక్ష చేసింది కూడా ఆయన. అట్లాంటివి చేసిన అతన్ని పక్కన పెట్టేశారు, తొక్కేశారు. ఇప్పుడు చివరికి వాళ్లే కదా ఆక్రోషంతో మాట్లాడాల్సి వచ్చింది. అట్లాగే విజయవాడ సెంటర్లో కాపు సామాజిక వర్గం నుంచి బొండవమ్మ ఫస్ట్ టైం గెలిచింది విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ. గెలిచాక తనకి ప్రయారిటీ అయిందా ఇక్కడ? ఇవన్నీ కూడా మళ్ళీ ఎప్పుడైతే డామినేషన్ వైపుకి వెళ్తుందో ఈ 2 చోట్ల కూడా. ఇంకోటి మళ్ళీ సొంత సామాజిక వర్గానికే మేయర్ అనౌన్స్ చేశారు వీళ్ళు. ఇక్కడ వీళ్ళు మళ్ళీ డిఫరెంట్ పోయారు. ఇవన్నీ కూడా ఇక్కడ ప్రభావితం చేసేటువంటి అంశాలు అవుతున్నాయి. దాని ఇంపాక్ట్ బెజవాడ అనేటువంటిది కూడా కోల్పోతుందా అన్నది. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో అయితే కోల్పోయినట్టు కనబడుతోంది, మరి నెక్స్ట్ రౌండ్స్లో ఎలా ఉంటుందో చూడాలి. రైట్, ఒకసారి తూర్పుగోదావరి జిల్లా వెళ్దాం. తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం మున్సిపాలిటీని ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ముమ్మిడివరం నగర పంచాయతీని కూడా వైసీపీ కైవసం చేసుకుంది. తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విశ్వనాథ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. విశ్వనాథ్ చెప్పండి, ఏంటి అప్డేట్స్ తూర్పుగోదావరి జిల్లాలో? తూర్పుగోదావరి జిల్లాలో 7 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీలు కూడా మొత్తం వైసీపీ నడుస్తుంది. ప్రస్తుతం ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు చూస్తే తుని మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. అదేవిధంగా అమలాపురం మున్సిపాలిటీ కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ముమ్మిడివరం నగర పంచాయతీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. అట్లాగే రామచంద్రాపురం, పెద్దాపురం, సామర్లకోట కూడా వైసీపీ కైవసం చేసుకునే దిశగా మొత్తం చివరి దశలో ఉంది కౌంటింగ్ ప్రక్రియ. మొత్తం ఓవరాల్ గా తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందని చెప్పవచ్చు. కానీ ఎక్కడా కూడా పెద్ద ప్రభావం చూపలేదు తెలుగుదేశం పార్టీ. కానీ జనసేన ఎక్కువ స్థానాలు, ఒక అమలాపురంలో మాత్రం 6 స్థానాలు గెలుచుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో కూడా టీడీపీకి నామమాత్రమే సీట్లు లభించే పరిస్థితి ఈ గోదావరి జిల్లాలో కనిపిస్తున్న పరిస్థితి సార్. అయితే విశ్వనాథ్ గారు, అసలు అంటే ఇండిపెండెంట్లు కూడా కీలకంగా మారుతున్నారు తూర్పు గోదావరి జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో. ఎక్కడెక్కడ ఉంది ఆ పరిస్థితి? ఓవరాల్ గా చూస్తే ఇండిపెండెంట్ యొక్క ప్రభావం అంత లేదు. ఇండిపెండెంట్ లో వచ్చిన పరిస్థితి అవుతూ ఉంది. ఒక మండపేటలో మాత్రం ఇండిపెండెంట్ యొక్క ప్రభావం ఉంది. మండపేట టీడీపీకి 5 వస్తే వైసీపీకి 4 వచ్చాయి. అక్కడ 3 ఇండిపెండెంట్లు గెలుపొందడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఒక మండపేట మాత్రం ఆ యొక్క ప్రభావం కనిపించే పరిస్థితి ఉంది. మిగిలిన ప్రాంతాల్లో ఇండిపెండెంట్ యొక్క ప్రభావం అంతగా ఏమి, పిఠాపురంలో కూడా ఇండిపెండెంట్ హావా నడుస్తుందా? జనసేన ఏ ప్రాంతాల్లో లీడ్ లో ఉంది?
ఆయన వచ్చి ఒక అమలాపురం అంటే తూర్పుగోదావరిలో తీసుకుంటే ఒక అమలాపురం ప్రాంతంలో లీడ్ లో ఉంది. నెక్స్ట్ రామచంద్రపురంలో ఒక స్థానం గెలుచుకుంది. పిఠాపురంలో కూడా రెండు స్థానాలు గెలుచుకున్నట్టు తెలుస్తుంది. ఈ పిఠాపురంలో కూడా ఇండిపెండెంట్ యొక్క ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని చెప్తున్నారు. ప్రధానంగా అక్కడ కూడా అంటే టీడీపీ ఫైట్ చేస్తున్నప్పటికీ కూడా వైసీపీ స్వీప్ చేసే దిశగా ఉంది అనేది మనకు అంటున్న సమాచారం. చివరి రౌండ్ లోకి వచ్చేసరికి ఓవరాల్ గా చూసుకున్నప్పుడు మాత్రం ఒక మండపేటలోనే ఈ పరిస్థితి స్వతంత్ర అభ్యర్థులకు హవా కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, విశ్వనాథ్ ఒక పాయింట్ చెప్పండి. అసలు వాస్తవంగా జిఎంసీ బాలయోగి లేకపోతే తెలుగుదేశం పార్టీకి చాలా బలమైనటువంటి నాయకులు ఉన్నారు కదా అక్కడ మొదటి నుంచి కూడా, ఏమైపోయారు వాళ్ళంతా? అంటే ప్రధానంగా గత ఎన్నికల అనంతరం కూడా జనరల్ ఎన్నికలు జరిగిన అనంతరం కూడా కేడర్ చాలా నిర్వీర్యమైపోయిన పరిస్థితి చెప్పవచ్చు. ప్రధానంగా నాయకత్వం ఉన్నా కూడా ఇటు ఇది వరకుతో రాజకీయాలు కంపేస్తున్నప్పుడు ఒక ఉద్యమాలు కానీ ప్రజా సంస్థలపై కానీ పోరాటం చేస్తున్న పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రజల్లో అటువంటి నాయకత్వం లేకపోవడం, తెలుగుదేశంలో ప్రజా సంస్థలపై ప్రజల్లో వచ్చి పోరాటం చేసిన నాయకత్వం లేరు. గత నాయకులతో పోల్చుకుంటే ఇప్పుడున్న నాయకులు అట్లా ప్రజా సంస్థలపై రోడ్డెక్కిన పరిస్థితులు లేవు. ఈ పరిస్థితుల్లో ప్రజల్లో తెలుగుదేశం నాయకత్వం ఉన్న కేడర్ బలహీన పడిపోయింది. ప్రధానంగా ఇక్కడ జనసేన ఏదైతే తెలుగుదేశం కేడర్ ఉందో ఆ తెలుగుదేశం కేడర్ జనసేన వైపు వెళ్ళిపోయిన పరిస్థితి కూడా చాలా మటుకి ఈ ప్రాంతంలో ఉంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ నాయకత్వం ఉన్నా కూడా సెకండ్ స్థాయి కేడర్ లేకపోవడంతో చెప్పి ఎన్నికల్లో పెద్ద ప్రభావం చూపలేదు. నాయకులు కూడా పెద్దగా ఎన్నికల్లో పార్టీపరమైన ప్రచారంలో కానీ వీటిలో కానీ అభ్యర్థులు నిలబెట్టడంలో కానీ వ్యూహాత్మకంగా వ్యవహరించలేదు. జనసేనతో అంటే వాళ్ళ యొక్క పరిస్థితుల అనుగుణంగా జనసేనతో లోపాయికార ఒప్పందాలతోనే కొన్ని వార్డులు లీక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఓవరాల్ గా చూసుకున్నప్పుడు జనసేనే రెండో ప్లేస్ లో ఉంది. కొన్ని మున్సిపాలిటీల్లో కొన్ని చోట్ల టీడీపీ థర్డ్ ప్లేస్ లో ఉన్న పరిస్థితి ఉంటుంది. రైట్, అంటే ఇక్కడ యనమల రామకృష్ణుడు అసలు తెలుగుదేశం పార్టీ విజయ వ్యూహాలలో తను ఉంటుంటాడు 2014 దాంట్లో. అట్లాంటి ఆయన ఏరియా కూడా దెబ్బతింటాం కానీ, లేదంటే గనక ఇప్పుడు పెద్దాపురం డైరెక్ట్గా చిన్నరాజప్ప అక్కడ గంటా శ్రీనివాసరావు అంటూ కూడా పక్కన పెట్టి ఆయన డిప్యూటీ సీఎం ఇచ్చారు. అట్లాంటి స్థాయిలో ఒక పదవుల్ని ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళు లోకల్గా కార్యకర్తల్ని తయారు చేసుకోలేదా, లేదా ప్రజలతో వాళ్ళకి ఇంటరాక్షన్ తక్కువ? గత ఎన్నికల వరకు బలంగా ఉన్న టీడీపీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ వ్యూహాత్మకంగా అనుసరిస్తున్న విధానాలతో టీడీపీ బలహీన పడుతూ వచ్చింది. బలహీన పడడంతో పాటు కేడర్ కూడా నిర్లిప్తుంది. ఈ యొక్క వైసీపీ యొక్క హవా నేపథ్యంలో కేసులు గొడవలు వీటిలో ఒక కేడర్ లో కూడా నిర్లిప్తుంది వచ్చి దూరంగా ఉన్నారు. సేమ్ టైమ్ వైసీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కంటే ప్రజల్లో ఒక పథకాల మీద ఆకర్షణ ఉంది. దీన్ని ప్రభుత్వ విధానాలను కూడా ప్రజల్లోకి తీసుకుని ఎండగట్టే విధానంలో కానీ ఎప్పుడు కూడా ప్రజలతో టీడీపీ నాయకత్వం ఇక్కడ మమేకమైన లేదు. ప్రస్తుతం ఎన్నికల టైంలో రోడ్డు మీదకి రావడం తప్ప వాళ్ళ యొక్క సమస్యలపై కానీ వాళ్ళ యొక్క ఇతర అంశాలపై కూడా స్పందించిన విధానం లేదు. ఈ పరిస్థితుల్లో కేడర్ కూడా నిర్వీర్యమైపోయింది. టీడీపీ కేడర్ అంతా కూడా జనసేన వైపు నుంచి చెప్పచ్చు. విధానం గోదావరి జిల్లాలో మైనస్ అయింది. అంటే అది బాగు చేసే ప్రయత్నం ఏం జరగలేదా? ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ. రైట్, ప్రస్తుతం ఇప్పటివరకు అందుతున్న అప్డేట్స్ ఒకసారి చూసుకుంటే మైదుకూరు